చేసావు నన్ను గుర్తొస్తూ గుండెల్లోను, నువ్వు కాదన్నా ఇక వినను. రోజంతా నా కన్ను చూస్తుంటే నాలో నిన్ను ఆనందాలే ప్రతి సెకను. ప్రేమంటే పిచ్చెక్కడం బాగుందే ఈ సంబరం. నచ్చిందే నా జాతకం, తొలిగా నువ్వే నా జతవని తెలిసి. ఈ క్షణం మనసు వలన పగలి ఇలా కలలు కంటున్నా. ఏమిటో చిలిపి తపన ఎదురై నిన్నే అడగగలనా మరి. ఇలా చెప్పకుండా వచ్చేసారేంటి? కూతురింటి కూడా చెప్పి మరీ వస్తారు మరి. ఏమయ్యో దాని మొహం చూసావా? హైదరాబాద్ వచ్చి బొట్టు కూడా పెట్టడం మానేసింది. ఏం పిల్లలో ఏంటో. ఎవడి వాడు? వాడు కాదు, ఆయన. ఏమయ్యో ఆయనట? ఏమే ఆయనేనా లేక పిల్లలు కూడా ఉన్నారా? అమ్మా ఆయన నా బాస్. అంటే బాస్ అంటే యజమాను ఆఫీసర్. ఎవడైతే ఏంటండి ఇంట్లో ఏం చేస్తున్నాడు? నువ్వు హైదరాబాద్ లో వెలకు పడుతున్న ఉద్యోగం ఇదా? చేసింది చాలు, పెట్టబెడ సర్దుకుని ఊరికి బయలుదేరు పద. మాహి ఎనీ ప్రాబ్లం? నథింగ్. ఆర్ యు ష్యూర్? ఏంటి అంటున్నాడు వాడు? వాడికి తెలుగు రాదా? వచ్చండి. అంటే మాకు అర్థం కాకూడదు, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడా? అది కాదండి. కొట్టానంటే దవడ వాచిపోతుంది. నా సంగతి తెలియదు నీకు? పంట కోతల కోసం చెయ్యది. పీక కోస్తా, ఇంకొకసారి నా కూతురుతో మాట్లాడుకో. పద బట్టలు సర్దు. అంకుల్ నా మాట వినండి. ఆయన ఎవరి మాట వినిపించుకోడయ్యా, నా మాట వింటాడు. క్రిష్ ప్లీజ్ నువ్వు వెళ్ళు. అది కాదు మాహి. ప్లీజ్ ప్లీజ్ క్రిష్. ఓకే
అబ్బో, నువ్వేంటే? శ్యామలాంటిని పెళ్లి కొడుకుని హోటల్లో వదిలేసి వెళ్లిపోయినప్పుడే అనుకున్నాని నీకు ఇలాంటి కాదేదో ఉండే ఉంటుందని. అమ్మా, దానికి దీనికి లింక్ లేదు, ఈయనకి నాకు కూడా లింక్ లేదు. చదువుకుని బాగుపడ్డ వాళ్ళకన్నా చదువుకుంటూ చెడిపోయిన వాళ్లే ఎక్కువ అని అందరూ చెప్తున్నా. మేం చదువుకోకపోయినా నిన్ను చదివించావే, మాకే పాఠాలు చెప్తున్నావా? నాన్నా, శ్యామలాంటి తీసుకొచ్చిన వాడు వేస్ట్ గాడు. కరెక్ట్, వేస్ట్ గాడు. మీరు ఊరుకోండి, ఇంకొకళ్ళ మాయలో పడితే మిగతా వాళ్ళందరూ వేస్ట్ గాళ్ళలాగే కనపడతారు. ఇంకా మాటలు అనవసరం, రెక్కలు ఇడ్చుకెళ్ళి నీకు పెళ్లి చేసేటివే. రేపే మనం బయలుదేరుతున్నాం అంతే. రేపా? అవునండి, రేపే. ఏంటండి, వస్తున్నారా లేదా? వస్తున్నా. ఒంటరిగా నుంచుని ఏమాలోచిస్తున్నావు? అమ్మ చెప్పిన మాట నువ్వు కాదని మరీ నాకు తెలుసు, కానీ నువ్వు కాదంటే అమ్మ ఇంకా విషయం మాట్లాడదు. నా వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు నాన్న, మీకు నచ్చిన పని నేను చేయను. అయితే ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ నా మీద ఉంది నాన్న, అది పూర్తవ్వకుండా జాబ్ మానేయడం పద్ధతి కాదు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక కూడా మీరు వద్దంటే నేను మన ఊరు వచ్చేస్తాను. అప్పటిదాకా ఇక్కడ ఉండాలి నాన్న. అమ్మకి నువ్వు నచ్చ చెప్పవా ప్లీజ్. సరే, నేను మాట్లాడతాను, నువ్వు నిశ్చింతగా ఉండు. అక్కర్లేదు, నేను మొయ్యగలను. ఇదిగో, ఈసారి మీ నాన్న చెప్తున్నాడని ఊరుకుంటున్నాను. ఏదైనా తేడా వచ్చిందో మీ నాన్న కాదు వాళ్ళ నాన్న వచ్చి చెప్పినా కూడా నేను వినిపించుకోను. అమ్మా, నాకు నిజంగా ఏ బాయ్ ఫ్రెండ్ లేడు. ఒట్టు నా మీదొట్టే? నీ మీదొట్టు. పోన్లేవే, అంతగా చెప్తోంది కదా. సర్లే, పట్టుకో పద. అంతే, మీ మీద ఒట్టేసి కూడా అబద్ధం చెప్పిందంటే మహికి నేనంటే ఎంత ఇష్టం అర్థం కావట్లేదు. మహి, నువ్వెవడిరా? మేరా నామ్ సయ్యద్ అత్త. అత్త? అత్త, అదే ఆంటీ. ఆంటీయా? అమ్మా, ఏ అయితే లొల్లెందుకన్నా, ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది. ఎంతైనా మన అత్త కదా. మంచి పని చేసిన అత్త. రే అత్త, నాకు రాదు. మిమ్మల్ని నువ్వేంటే? చూసింది చేసింది చాలు. నిన్నేమో వాడు, ఈ రోజేమో వీడు, ఇంకా ఎంతమంది ఉన్నారే? అమ్మా, టూ మచ్ గా మాట్లాడుకు. మన ఇంటి పరువు మర్యాదలు పోకూడదని నా బాధంతా. పద పద మండెక్కు. అది కాదు నాన్న, వాడుకు పోకరి విధవా. వాడిని భయపెట్టాలని నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అబద్ధం చెప్పాను. ఇక్కడ మీ నాన్న ఉన్నాడని చెప్పొచ్చు కదే, వాడెవడ ఉన్నాడని చెప్పడం దేనికి? నిన్నెలా నమ్మించాలమ్మా? అసలు నిన్నెందుకే నమ్మాలి? మన కూతురు కాబట్టి. మీరు మీరు ఏదో ఒకటి చావండి. నేను చూడడానికి వచ్చాను చూడు, నాకు బుద్ధి తక్కువ. చూడమ్మా, నువ్వు పుట్టినప్పుడు ఆడపిల్ల పుట్టిందని బాధపడుతున్నావా అని అడిగితే, లేదు అదృష్టదేవత పుట్టిందని ఆనందిస్తున్నాను అన్నాను. ఈడొచ్చిన పిల్లని హైదరాబాద్ ఒంటరిగా పంపడం మంచిది కాదు అని అందరూ భయపెడితే, నా కూతురు చెడ్డది కాదు, చెడిపోదు అని ఎంతో నమ్మకంగా చెప్పానమ్మా. నాది నమ్మకమో పిచ్చో నాకు తెలీదు. నన్ను చెప్పనివ్వమ్మా. కూతురు తప్పు చేస్తుందని తండ్రి అనుమానపడితే ఆ తండ్రి ఓడిపోయినట్టే. అదే కూతురు గనక నిజంగా తప్పు చేస్తే ఆ తండ్రి చచ్చిపోయినట్టే. నేనే తప్పు చేయలేదు నాన్న, చెయ్యను కూడా. నాకు తెలుసమ్మా, జాగ్రత్త.
గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. పూజాకి ఏమైనా చెప్పుంటున్నా అడిగితే మహి గురించి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాను అనుకుంటుందేమో. ఏం పర్లేదు, అడిగేద్దాం. పూజా సార్, అది ఏం లేదు. హలో మహీ, ఏమైంది? ఆఫీస్కి రాలేదే? అలాగా, సర్లే. ఇప్పుడు ఎక్కడున్నావు? నెక్లెస్ రోడ్డా? ఓకే. నెక్లెస్ రోడ్డా.